వేములవాడ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యులు చర్మనేని రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా సర్వాంగులతో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కె తారక రామారావు ప్రోత్సాహంతో నిధులను సమీకరించి వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతుగా శాయశక్తులా కృషి చేస్తున్నారని వేములవాడ శాసనసభ్యులు చనవనేని రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనంతో పాటు అనంతరం పలు కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆయనతో పాటు కార్యక్రమంలో ట్రెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అర్ణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవీరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అగ్నూరి శంకరయ్య, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిధులు సమీకరించి అన్ని హంగులతో అన్ని కార్యాలయాలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించి ప్రజలకు సౌకర్యవంతం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. భూమి పూజాంచ లక్ష్మీనారాయణ స్వరూప వాస్తు పురుష లక్ష్మీనారాయణ పూజాంకరిచే.